కావాల్సిన పదార్థాలు చూద్దామండి. గులాబ్ జామున్కి 3 కప్పులు పంచదార అండి, ఇది 1 కప్పు, ఇది 2 కప్పులు, 3 కప్పులు పంచదార, పాల పౌడర్, మైదా అండి, మైదా పాల ప్యాకెట్ 1, బేకింగ్ పౌడర్ అండి, ఇది బేకింగ్ సోడా కాదండి, సోడా వేస్తే గులాబ్ జాములు పగిలిపోతాయండి, బేకింగ్ పౌడర్ వేయాలి. ఇది కోవెట్లో జిద్ద అంటారండి, ఇండియాలో వేసుకుంటే నెయ్యి వేసుకోవచ్చండి, డాల్డా అయినా వాడుకోవచ్చండి. మనం నిమ్మకాయ సగం చక్కుంటే సరిపోతుందండి, 2-3 స్పూన్లు వేస్తే సరిపోతుందండి. రోజు వాటర్ ఇష్టం ఉన్న వాళ్ళు 1 స్పూన్ వేసుకోవచ్చు, ఇష్టం లేకపోతే మానేయచ్చండి, స్లిప్ చేయొచ్చు. ఇవి యాలక్కాయలండి, పగలగొట్టి వేయాలి. ఇవి దీంతో పాల పౌడర్ 1 కప్పు చూడండి, దీంతో ఇంకో కప్పు పాల పౌడర్, ఈ 2 కప్పులు పాల పౌడర్ వేసుకోవాలండి. చూడండి పాల పౌడర్ అండి, పెద్ద కప్పుతో 1, ఇది చిన్న కప్పు అండి, చూసారా చిన్న కప్పుతో 1. చెప్పాను కదండి జిద్ద అని, చూడండి నేను కట్ చేసి పెట్టాను ముందుగానే. ఇది 1 స్పూను చూడండి, ఇది 2, ఇది 3, ఇది 4, ఈ 4 దాంట్లో వేసేయాలండి. మీరు ఇంట్లో నెయ్యి ఉంటే సేమ్ టు సేమ్ అండి, నెయ్యి 1 స్పూను, 2 స్పూన్లు, 3 స్పూన్లు, 4 స్పూన్లు నెయ్యి దాంట్లో వేసుకోవాలండి. నెయ్యితో అయితే డాల్డా అయినా ఉపయోగించవచ్చు. చూడండి 4 స్పూన్లు జిద్ద అండి, నెయ్యి అయినా వేసుకోవచ్చు, డాల్డా అయినా వేసుకోవచ్చు. కోవెట్లో జిద్ద అవైలబుల్లో ఉంటుంది కాబట్టి నేను జిద్ద ఉపయోగించాను. చూడండి 1, 2, 3, 4 వేసానండి కరెక్ట్గా. ఇందులో పాలు వేసి కలపాలండి, చూపిస్తాను. చూడండి పాలు చూసుకొని వేసుకోండి, సగం వేయండి ముందు. ఇలా పైన కింద పైన కింద కలపాలండి, ఇలా కలుపుకోవాలండి పాలు వేసి పాల పౌడరు. దీంట్లో చూడండి మైదా, పెద్ద కప్పుతో మైదా అండి, ఇది మైదా 1 కప్పు, బేకింగ్ పౌడర్ అండి, బేకింగ్ సోడా కాదు, చూడండి తల కొట్టాను చూసారా, బేకింగ్ పౌడర్ మైదాలో వేయాలి. ఇది బాగా కలపాలండి, కింద పైన కింద పైన కలిపి చూసారా ఇలా కలిపి ఈ మిశ్రమాన్ని చూడండి దీంట్లో వేయాలండి. పాల పౌడర్లో వేసేసి బాగా కలపాలండి, బాగా ఇలా కలపాలండి. చూడండి ఇంకా కలపడం పూర్తి అవ్వలేదండి, ఇంకా బాగా కలపాలి. చూసారా ఇలా ఇలా వస్తుందండి, ఇంకా కింద పైన కింద పైన దీంతోనే కలపాలండి, చేయి పెట్టకుండా దీంతోనే కలపాలి, కింద పైన కింద పైన బాగా కలపాలండి. కలిపి 1-5 నిమిషాలు పక్కన పెట్టేస్తే సరిపోతుంది, అప్పటి వరకు మనం పంచదార పాకం పట్టవచ్చు. చూడండి ఎంత బాగా తయారైందో. ఒకవేళ పాలు ఎక్కువ అయితే పలుసగా ఉంటే కొద్దిగా మైదా వేసుకోండి, గట్టిగా ఉంటే కొద్దిగా పాలు వేసుకోవచ్చు 1-2 స్పూన్లు. ఇలా కలిపిన తర్వాత 5 నిమిషాలు కవర్ చేసి పక్కన పెట్టండి. చూడండి ఫ్రెండ్స్ 3 జగ్గుల నీళ్ళు అండి, 3 జగ్గుల నీళ్ళు, 2.5 పంచదార వేసానండి ఆ జగ్గుతోనే, నిమ్మరసం 2 స్పూన్లు, యాలక్కాయలు 6-7. ఇది రోజ్ వాటర్ అండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు అండి, 1 స్పూన్ అండి జస్ట్ వాసనకి. చూడండి ఇది లైట్గా వేసానండి కుంకుమ పువ్వు, మంచి రంగు వస్తుందని, టేస్ట్ బాగుంటుంది. ఉంటే వేసుకోవచ్చండి లేకపోతే స్లిప్ చేసేయచ్చు, రోజ్ వాటర్ కూడా అంతే.
స్టవ్ ఉంటే ఒక స్పూన్ వేసుకోవచ్చండి లేకపోతే లేదు ఈ జగ్గుతో రెండు జగ్గుల పంచదార రెండున్నర జగ్గుల పంచదార మూడు జగ్గుల వాటర్ అండి నిమ్మరసం రెండు స్పూన్లు యాలకులు ఐదు ఆరు ఇది వేడయ్యేంత వరకు తయారేంత వరకు మనం గులాబ్ జామ్ చేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ అన్ని ఇలా కొద్దిగా చేతికి రాసుకొని ఉండలు చేసేయాలండి చూడండి ఇలా వేడిగా చూడండి మాకు వేడి తెలుస్తది ఇలా పెడితే దీంట్లో వేయాలండి ఒక్కొక్కటి సిమ్ లోనే పెట్టుకోవాలి మెల్లింగా రంగు వచ్చే వరకు చూపిస్తానండి మీకు ఇలా వేసుకోవాలండి సగం వేసాను నేను స్పూన్ తో మెల్లిగా ఇలా ఇలా అంటే చాలండి మెల్లిగా అంటే చాలండి ఇవి వేసేటప్పుడు మన పంచదార పాకం కొంచెం వేడిగా ఉండాలండి వేడి వేడిగా ఉన్నప్పుడే ఇవి తీసి దాంట్లో వేసేయాలి మళ్ళీ నేను చూపిస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ కలుపుతూ ఉండాలండి ఇలాగా ఇంకా కొంచెం రంగు వచ్చినా పర్వాలేదండి చూడండి ఇలా కలుపుతూ ఉండాలండి చూడండి ఇలా రంగు రావాలండి మీ ఇష్టం ఈ రంగు సరిపోద్ది మీకు అంటే తీసేసుకోవచ్చు ఇంకా కొంచెం కలర్ రావచ్చు కావాలి అంటే ఇంకా ఒక రెండు నిమిషాలు చూడండి ఫ్రెండ్స్ ఈ రంగులో ఉంటే బాగుంటుందండి చూడండి ఫ్రెండ్స్ ఇలాగా చూడండి ఇలాగా ఇప్పుడు వేడి వేడి ఈ వేడి వేడి ఇలా తీసి ఇలా వేసేయాలండి ఇప్పుడు ఇలా కనిపిస్తాయండి కాసేపు తర్వాత అరగంట తర్వాత ఉబ్బుతాయండి అవి పెద్దగా అవుతాయి చూడండి ఇలాగా ఉన్న వాటిని కూడా చేసి చూపిస్తానండి ఇంకా సగం ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ కత్మాయి కూడా వేసేసానండి దీంట్లో ఇలా కలుపుకుంటూ ఉండాలండి చూడండి ఫ్రెండ్స్ ఇవి ఉబ్బుతున్నాయండి చూసారా పెద్దగా అవుతున్నాయి చూడండి పెద్దగా అవుతున్నాయి ఇంకా కొంచెం కలర్ వస్తే తీసేయచ్చు తీసేయచ్చండి
చక్కగా నల్ల గులాబ్ జామ్ లాగా ఉంటది కొంచెం కలర్ వస్తే బా టేస్ట్ గా ఉంటదండి రెండు మూడు సార్లు చేస్తే వచ్చేస్తదండి రెండు మూడు ఉండలు పగిలినా పరవాలేదండి చూడండి రౌండ్ గా ఇలా చేసుకోవాలి రెండు మూడు సార్లు చేస్తే వచ్చేస్తదండి ఎవరకైనా సరే కొంచెం చేతికి నెయ్యి రాసుకొని డాల్డా గాని నెయ్యి గాని రాసుకొని ఉండలు చేస్తే గబగబా వచ్చేస్తాయండి పరవాలేదు చూడండి వేసేద్దామండి ఇవి కొంచెం ఎర్రగా ఉంటాయన్నమాట చూడండి అన్నీ అయిపోయినాయి ఈ నాలుగు చూడండి వేసి ఇలా కలిపేయండి బాటిల్తో పాటు ఇవి కూడా పెద్దగా ఉబ్బుతాయండి ఒక పావు గంట పక్కన పెట్టేస్తే చాలండి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి చూడండి రంగు ఎంత బాగున్నాయో పెద్ద పెద్దగా ఉన్నాయి ముందు వాయిలో వండినివండి ఈ చిన్న చిన్నగా ఉన్నాయి ఇప్పుడు జస్ట్ ఇప్పుడు వేసినాయండి మనం రెస్ట్ ఇద్దాం ఒక పావు గంట ఒక అరగంట పక్కన పెట్టి తీసానండి మీరు రోజంతా ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా బాగా పెద్దగా అవుతాయండి షుగరు మీ టేస్ట్కి బట్టి వేసుకోండి రెండున్నర వేసుకున్నా పర్వాలేదు మూడు జగ్గులు వేసుకున్నా పర్వాలేదండి మీ ఇష్టం కొంతమంది షుగర్ తక్కువ తింటారు కదండి దాని గురించి మీరు ఓ రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెడితే సరిపోతుందండి ఇంకా పెద్దగా అవుతాయి ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నా వీడియోస్ని బాయ్ ఫ్రెండ్స్.